జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. నియోజకవర్గాన్ని అలానే జిల్లాని రాజకీయంగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలని వారి చేసినటువంటి సూచనని ఖచ్చితంగా పాటిస్తామని చెప్పడం జరిగింది. అలానే చీరాలకు సంబంధించినంత వరకు రాజకీయ పరంగా ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని చెప్పి చెప్పడం జరిగింది. అందరు కలిసి పార్టీని స్ట్రెంగ్తన్ చేయటమే కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి నిన్నే సమాధానం చెప్పాను కదా నేను. మా నాయకుడు విధానాలు నచ్చి, వైఎస్ఆర్సిపి పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాం. నిన్న జరిగినటువంటి అన్ని మీడియా సమావేశాలు ఇదే మాట చెప్పండి. ఓకే, చీరాలకి హామీ ఉంది, నేనే కంటిన్యూ అవుతాను కదా. దానికి ఏమి అందులో అసలు చీరాల గురించి ఏ రోజు డిస్కషన్ రాల. రాజకీయంగా ఎలాంటి మార్పు ఉండదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మనం స్పష్టంగా గమనించినట్లయితే 23 మంది ఎమ్మెల్యేల్లో 4 మంత్రులు ఇయటమే కాక ఒక్కొక్కరికి 100 ఫోన్ చేశాడు, కొంతమంది కాళ్లు పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు. 4 కోట్ల రూపాయలు తక్కువ నుంచి 40 కోట్ల దాకా చాలా మందికి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టాడు. అంటే ఆయన బతులాడి బలవంత పెట్టి ప్రలోభ పెట్టి ఆ రోజు చేర్చుకున్నాడు. ఈరోజు మా పార్టీ కానీ మా నాయకుడు కానీ అలా కాదు. ఆయన విధానాలు నచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మా పార్టీలోకి రావడం జరుగుతుంది. మేము ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వటం కానీ కండవ కప్పటం కానీ పెద్ద పెద్ద పదవులు అనైతికంగా ఇవ్వటం కానీ చేయటమే కాకుండా అయితే వచ్చిన వాళ్ళని ఒక సుహృద్భావ వాతావరణంలో రాజకీయ పరంగా కానీ ఏదైతే ఇలా ఒక వినూత్నమైనటువంటి పరిపాలన విధానాన్ని తీసుకొచ్చారో, పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారో, అందులో భాగస్వామ్యులు అవుతామని వస్తుంటే వాళ్ళని కూడా కలుపుకెళ్లేదానికి ఆలోచన చేస్తున్నాను చెప్తే ఎవరికి ఎలాంటి పదవులు ఇచ్చినటువంటి విషయం కానీ బతిమలాటం కానీ డబ్బులు ఇవ్వటం కానీ లేదు. ఇది మీడియా కూడా మీరు దయచేసి ఆ రోజు చేర్పులకి ఈ రోజు వచ్చి మద్దతు తెలియజేసేదాన్ని రెండు పోల్చొద్దు. మీరు రెండింటిని పోల్చి చూసుకున్నప్పుడు కూడా స్పష్టమైన వ్యత్యాసం. ఈరోజు చంద్రబాబు నాయుడు టైంలో పార్టీలో చేర్చుకుంటే కరెక్ట్గా 4 రోజులకి గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ ఇక్కడ అలా కాదు. పెద్ద ఎత్తున ఆర్థికంగా చేతులు మారినాయి అని చెప్పి ఆ రోజు వినపడి ఈరోజు మీరు ఏ రకమైనటువంటి విచారణ అయినా చేసుకోవచ్చు, వెరిఫికేషన్ అయినా చేసుకోవచ్చు. అలాంటిది లేకుండా అక్కడ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులను బట్టి తెలుగుదేశం పార్టీ మీద పూర్తి స్థాయిలో నమ్మకం పోయి బాగా హార్డ్ కోర్ ఒక రకంగా గర్భగుడిలో ఉండేటువంటి పూజారి లాంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి వేరే గుడికే వచ్చేస్తున్నారు, మా గుడిలో చేరుతున్నారు. అందువల్ల ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు చేర్పులకి ఈరోజు మా దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేరేదానికి సంబంధం లేదు. నేను మొన్న కూడా చెప్పాను, 6 మాసాల నుంచి 1 సంవత్సరంలోపు తెలుగుదేశం పార్టీ అనేది ఖచ్చితంగా మూతపడేటటువంటి పరిస్థితి ఉంది. ఒక రాజకీయ పార్టీగా బతికి బట్టగట్టేదానికి అవకాశం లేదు. ఆ ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళు. ఇంక కారణం చెప్పమనండి, క్లియర్గా చెప్తున్నారు జగన్ గారి పరిపాలన బాగుంది, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది, గెలిచినటువంటి వాళ్ళు కూడా అలానే అక్కడ అది రాజకీయ పార్టీగా బ్రతికి బట్టగట్టేదానికి అవకాశం లేదు. అందుకని మేము కూడా వైసీపీలోకి వస్తున్నాం, జగన్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నామని చెప్తున్నారు. అలా ఒక సదుద్దేశంతో వచ్చేవాళ్ళని ఎవరినైనా మేము ఆహ్వానం పలుకుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.